ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతోంది సెబ్ అధికారులు పోలీసులకు దొరకకుండా అక్రమార్కులు కొత్త ఎత్తులేస్తున్నారు పకడ్బందీ వ్యూహాలతో గుట్కా స్మగ్లింగ్ చేస్తున్నారు కర్ణాటక నుంచి పలనాడుకు భారీ మొత్తంలో తరలిస్తున్నారు గుట్కా స్మగ్లర్లు తెలివి స్కెచ్లు వేస్తున్నారు పుష్ప సినిమా తరహాలో కంటైనర్లకు స్పెషల్ బాక్సులు అమర్చి గుట్కాను సరఫరా చేస్తున్నారు కేవలం వాట్సాప్ కాల్స్ తో తమ పనిని చక్కబెట్టేస్తున్నారు పక్కా సమాచారం సేకరించి ప్లాన్ అమలు చేస్తున్నారు రాష్ట్ర సరిహద్దులో కొందరు పోలీస్ సిబ్బందికి డబ్బు ఆశ చూపి గుట్కాను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఏపీలో సంపూర్ణ గుట్కా నిషేధం అమల్లో ఉన్న కర్ణాటక బీదర్ నుంచి ఇక్కడికి టన్నుల కొద్దీ గుట్కాను స్మగ్లింగ్ చేస్తున్నారు రెండు రూపాయలు ఐదు రూపాయలకు దొరికే గుట్కా ప్యాకెట్లు రాష్ట్రంలో నిషేధంతో బ్లాక్ మార్కెట్లో ఇరవై నుంచి ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నారు పల్నాడు కేంద్రంగా డంప్ అవుతున్న గుట్కాను ఉమ్మడి గుంటూరు జిల్లా అంతటా సరఫరా చేస్తున్నారు మారుమూల గ్రామాల్లో భారీ ఎత్తున గుట్కాను చేసి అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు చేరవేస్తున్నారు జిల్లా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న బృందాలు ఏం చేస్తున్నాయి పదే పదే రిపీటెడ్గా వస్తున్న వాహనాల్లో గుట్కా రవాణా అవుతున్న నిఘా బృందాలు ఎందుకు పసిగట్టలేకపోతున్నాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికైనా పోలీసులు సెబ్ అధికారులు స్పందించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న గుట్కా మాఫియాపై కొరడా జొడిపించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి